ములిగి నక్క మీద తాటిపండు పడ్డట్టుగా మారింది ఉల్లి రైతుల పరిస్థితి. పెథాయి తుఫాను పంటల్ని తుడిచిపెట్టుకుపోతే ఉన్న కొద్దిపాటి పంటకు ధరలు లేకుండా పోయాయి. దీంతో కోయకుండానే ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. పెథాయి తుఫాన్ ఉల్లి రైతుల పాలిట శాపంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో సుమారు 500 ఎకరాల్లో రైతులు ఉల్లి పంటను సాగు చేశారు. వీరిలో అధిక శాతం కౌలు రైతులే ఉన్నారు. ఇటీవల వచ్చిన పెథాయి తుఫాను ఉల్లి పంటను నాశనం చేసింది. కానీ ఇతర పంటల వలె తుఫాన్ వచ్చిన వెంటనే ఉల్లి పంట నష్టం బయటపడలేదు. దీంతో అధికారులు ఉల్లి పంటకు నష్టపరిహారం ఇవ్వలేదు. తుఫాను వర్షం నీరు భూమిలో ఇంకిపోయి ఉల్లి ఎదుగుదలను దెబ్బతీసింది. భూమిలోని ఉల్లి కుళ్లిపోయింది. దీంతో తమకు తీవ్రంగా నష్టం జరిగిందని ఉల్లి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. చాలా పోయిందండి, ఎవరో పట్టించుకోలేదండి, అధికారులు ఎవరో రాలేదు. ఏంటి నిన్నర వరకు చూసండి, అది చూసి దున్నేసాము. అది ఏమి ఒక రూపాయి రాలేదండి. ఎకరం 70,000 పెట్టుబడి అయిందండి. ఎకరం ఉల్లి పంటకు పెట్టుబడి సుమారు 70,000 వరకు అవుతుంది. భూమి కౌలు దీనికి అదనపు భారమే కానుంది. ఇప్పుడు ఈ భూమిలో వేరే పంటను వేయాలంటే ఉల్లి పంటను మొత్తం తొలగించాలి. దీంతో ఉన్న పంటను చెరపలేక కొత్త పంటను వేయలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉల్లి పంట వేసామండి, ఈ తుఫాన్ పెథాయి తుఫాన్ వచ్చి పాడు చేసిందండి. మామూలుగా 3 రోజులు అయింది పీకేసేసి, కుళ్ళిపోయిన శుభ్రంగానే ఇక్కడికి ఎవడో వచ్చినట్టు కనపడలేదండి. అధికారులు తెలియపరిచినా సరే కానీ మీదేం పోయిందని చెప్పేసి అంటున్నారు. కానీ ఇటు చూసినా ఏ అధికారులు కూడా వచ్చి మాకు ఇప్పుడు స్పందించలేదు. ఎకరానికి 70,000 సుమారు అయిపోతుంది పెట్టుబడి. ఇప్పుడు ఏం చేయాలో ఏం పాలిపోతలేదు, ఏం మింగాలో. దీన్ని చూసి పురుగుల మందు మింగాలా ఏంటి ఏమీ అర్థమవుతలేదు మాకు. అధికారులు స్పందించి మమ్మల్ని చూపుతేనే కానీ మాకేం దారి లేదండి. ఇక కొన్ని చోట్ల కాస్తో కూస్తో దిగుబడి వచ్చినా దానికి ధర లేదు. 5 రూపాయలకు కిలో చొప్పున కొనడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఉల్లి మద్దతు ధరను 7 రూపాయలుగా ప్రకటించినా అది రైతులకు చేరడం లేదు. దీంతో ఉల్లి రైతులకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. 3 ఎకరాలు భూమి ఉడిసినండి, ఈ రకంగా లాగేసి గొట్టును పోసినండి. ఎకరానికి మాకు 70,000 దాకా అవుతుందండి. ఈ రకంగా నష్టపోయామండి. ఎందుకు నష్టపోయారు? అధికారులు తుఫాను వల్ల అండి. పెథాయి తుఫాను వల్ల నష్టపోయామండి. అధికారులు ఏ నాయకులు కూడా రాలేదండి మాకు. నేను 15 సంవత్సరాలు పెట్టి నుంచి చేస్తున్నానండి వ్యవసాయం. వ్యవసాయంలో ఈ రకంగా ఇప్పుడు పోవడం తెలియదండి నాకు. నేను బ్యాంకులో అయితే 3 లక్షల రూపాయల దాకా తెచ్చానండి. ఆ బాకీ ఎలా తీర్చాలన్నది కూడా తెలియదండి నాకు. ఇప్పటికన్నా వస్తారని మేము తెలియపరిచామండి, అసలు ఇప్పటికి రాలేదండి మాకు. ఉల్లి మిర్చి రైతుల నష్టాన్ని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తుఫాన్ పంట నష్టం నమోదుకు గడువు పూర్తయినా వర్మ పంట నష్టం నమోదుకు ప్రత్యేక అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. మిరప 450 ఎకరాలు. ఈ ఉల్లికి తుఫాన్ వచ్చిన రోజునే డామేజ్ ఉల్లి కనపడదు, వరి చేనికి కనపడినట్టు. ఆ 2 డేస్ స్టాగ్నేట్ అయినప్పుడు వాటర్ కిందకి దిగి ఇంకా ఈల్డింగ్ లేకుండా ఉన్నది కుళ్ళిపోవడం, పైన ఏదైతే ఆకులు మొత్తం ఎండిపోయాక ఇంక ఈల్డింగ్ వచ్చే పరిస్థితి లేదు. చేత దీని మీద మన కలెక్టర్ గారికి ఉదయం నేను చెప్పడం జరిగింది. దుర్గాడ రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు అంతా ఇమ్మీడియట్గా హార్టికల్చర్ ఐడికి మరి చెప్పి ఇన్స్పెక్షన్ పంపించారు. రైతులందరూ కూడా వారి భూములన్నీ చూపించి దగ్గరుండి అన్నీ కూడా డామేజెస్ రాయించుకోవాలి, అది రైతుల బాధ్యత. ఓవైపు దిగుబడి లేదు, మరోవైపు ధరలు లేవు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తాము అప్పుల ఊబిలో చిక్కుకుంటామని కన్నీరు పెట్టుకుంటున్నారు. దీనిపై అధికారులు స్పందించి వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.